పాడేరేతులకు నమస్కారం. నేను మీ డాక్టర్ నయేంద్రబాబు. ఈ వీడియోలో మనం ముద్ద చర్మ వ్యాధి లేదా లంపి స్కిన్ వ్యాధి గురించి, ఇది ఎలా వస్తుంది, దీని చికిత్సలో భాగంగా ఏం చేస్తే ఇది తగ్గుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. పశువులలో లంపి స్కిన్ అనే వ్యాధి ఒక వైరల్ వ్యాధి. ఈ వ్యాధి దూడల్లో ప్రాణాంతకంగా మారుతుంది. ఈ వీడియోలో చూస్తున్న దూడకి చర్మం పైన 2 నుంచి 3 సెంటీమీటర్ల పొక్కులున్నాయి మరియు అధిక జ్వరంతో బాధపడుతుంది. జ్వరం చెక్ చేసినప్పుడు 103 జ్వరంగా ఉంది. అయితే దీనికి చికిత్సగా మేము చేసింది ఏమంటే, ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ 1 పాయింట్ చర్మం కింద, G2 3 పాయింట్లు కండకు వేయడం జరిగింది. అలాగే ఎండ్రోసిన్ యాంటీబయాటిక్ని 3 పాయింట్లు కండకు వేయడం జరిగింది మరియు మెలాక్సికామ్ ప్లస్ పారాసెటమాల్ ఇంజెక్షన్ని 2 పాయింట్లు కండకు వేయడం జరిగింది. ఇలా 3 నుంచి 4 రోజులు కనుక వైద్యం చేస్తే రోగ నిరోధక శక్తి బాగా ఉన్న దూడలు తట్టుకొని ఈ వ్యాధి నుంచి రికవర్ అయ్యి ఇబ్బంది లేకుండా మంచిగానే ఉన్నాయి. కానీ ఏ దూడలకైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందో, అవి వైరస్ వచ్చినప్పుడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ మేత మేయక నీరసించి చనిపోతున్నాయి. కాబట్టి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో, దూడలకి సమృద్ధిగా జున్నుపాలు తాగించిన దూడల్లో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దూడలకి జున్నుపాలు ఎక్కువ తాగించాలి. ఈ వ్యాధి బాహ్య పరాజీవుల నుంచి ఒక పశువు నుంచి ఇంకో పశువుకు సోకుతుంది. కాబట్టి షెడ్లో బాహ్య పరాణజీవుల నిర్మూలన చేయడం కోసం బిడాక్స్ లాంటి మందులను పిచికారి చేయాల్సి ఉంటుంది. దూడలకు గోడ్ పాక్స్ వ్యాక్సిన్ వేస్తే జబ్బు రాకుండా ఉంటుంది.